హలో డిస్ట్రిక్ట్ ఇన్ఫో ఇయర్స్ ఈరోజు వీడియోలో మీ పాన్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ కనుక మిస్టేక్ ఉంటే ఆన్లైన్లో కరెక్షన్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ కనుక మిస్టేక్ ఉంటే మనం ఆన్లైన్లో ఈజీగా కరెక్షన్కి అప్లై చేసుకోవచ్చు. సో అది ఎలాగా అనేది మనం తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం ఈ పాన్ కార్డ్ లో కనుక డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉంటే ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మనము కరెక్షన్ కి అప్లై చేసుకోవడానికి, సో ఫస్ట్ ఇక్కడ చూడండి అప్లికేషన్ టైప్ అని ఉంది కదా, సో ఇక్కడ చేంజెస్ ఆర్ కరెక్షన్ ఇన్ ఎగ్జిస్టింగ్ పాన్ డేటా అని ఉంది కదా, సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత కేటగిరీ వచ్చేసి ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి టైటిల్ శ్రీమతియా శ్రీయా కుమారియా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ మన యొక్క లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి అండ్ మన యొక్క మొబైల్ నెంబర్ అండ్ వెదర్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎస్ఆర్ నో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి, సో ఇక్కడ కనిపిస్తున్న ఈ చెక్ బాక్స్ పైన టిక్ చేసి అండ్ ఈ క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సో మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేటప్పుడు, మనం ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కి అప్లై చేస్తున్నాం కాబట్టి, సో మీ యొక్క ఏదైతే కరెక్షన్ చేయాలి అనుకుంటున్నారు అంటే మీ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో అదే డేట్ ఆఫ్ బర్త్ మనకి నెక్స్ట్ పేజ్ లో కూడా వచ్చేస్తుంది అన్నమాట. సో డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే చూడండి మనకి ఇక్కడ ఒక టోకెన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ టోకెన్ నెంబర్ ని మనం సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. సో టోకెన్ నెంబర్ ని సేవ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో మనకి ఈ టోకెన్ నెంబర్ ఎందుకు అంటే, సో మనం ఎప్పుడైనా ఈ అప్లికేషన్ అనేది మిడిల్ లో డ్రాప్ అయితే కనుక మళ్ళీ మనం అక్కడ నుంచే మనం ఈ టోకెన్ నెంబర్ యూస్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేయగానే చూడండి మనకి 4 స్టెప్స్ లో వచ్చాయి. సో ఇక్కడ గైడ్ లైన్స్ అండ్ పర్సనల్ డీటెయిల్స్, అలాగే మన కాంటాక్ట్ అండ్ అదర్ డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి హౌ డూ యూ వాంట్ టు సబ్మిట్ యువర్ పాన్ అప్లికేషన్ డాక్యుమెంట్స్. సో మీరు డాక్యుమెంట్స్ ఎలా సబ్మిట్ చేయాలనుకుంటున్నారు, సబ్మిట్ డిజిటల్లీ త్రూ ఈకేవైసీ అండ్ ఈసైన్, సబ్మిట్ స్కాన్డ్ ఇమేజెస్ త్రూ ఈసైన్ అండ్ ఫార్వర్డ్ అప్లికేషన్ డాక్యుమెంట్స్ ఫిజికల్లీ. సో మీరు ఎలా సబ్మిట్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది ఇన్స్ట్రక్షన్స్ అన్ని మనము చదువుకోవాలి. సో ఇవన్నీ చదువుకున్న తర్వాత చూడండి కిందకి స్క్రాల్ చేసుకుంటే, సో వెదర్ ఫిజికల్ ప్యాన్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ నాట్. సో మనకి ఫిజికల్ ప్యాన్ కావాలా లేదా అనేది చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఫీజ్ ఎంత అండ్ నో అయితే ఫీజ్ ఎంత అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకుని, సో పర్మనెంట్ అకౌంట్ నెంబర్, సో మన పాన్ కార్డ్ నెంబర్ మనం ముందుగా ఎంటర్ చేసాం కదా, సో ఆ పాన్ కార్డ్ నెంబర్ వచ్చేసింది. సో అలాగే మనం ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో లాస్ట్ 4 డిజిట్స్ ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. సో ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కిందకి స్క్రాల్ చేసుకుంటే, సో నేమ్ యాజ్ పర్ ఆధార్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో అలాగే మనకి ఏదైనా ట్యాక్స్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ ఫుల్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్. సో మీరు ఒకవేళ మీ యొక్క నేమ్ కరెక్షన్ చేయాలి అనుకుంటే, సో ఇక్కడ చెక్ బాక్స్ పైన టిక్ చేసి, సో మీ కరెక్షన్ ఎలా చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ మనము డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేయాలనుకుంటున్నాం కదా, సో మనము డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేయాలి అనుకుంటే, సో ఇక్కడ చెక్ బాక్స్ పైన టిక్ చేయాలి. సో మనము ప్రీవియస్ గా కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే అదే డేట్ ఆఫ్ బర్త్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో ఆ చెక్ బాక్స్ పైన టిక్ చేసిన తర్వాత, సో నెక్స్ట్ ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో అండ్ మీకు ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్, ఒకవేళ మీకు పేరెంట్స్ అనే డీటెయిల్స్ మీరు మళ్ళీ ఎంటర్ చేయాలి అనుకుంటే కనుక, ఐ మీన్ చేంజ్ చేయాలి అనుకుంటే కనుక, సో ఇక్కడ టిక్ చేసి, సో డీటెయిల్స్ చేంజ్ చేయడానికి అప్లై చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మీరు, సో ఫాదర్స్ నేమ్, సో ఎవరైనా ఉమెన్ ఫాదర్స్ నేమ్ మాత్రమే మెన్షన్ చేయాలి. సో మ్యారేజ్ అయినా కూడా వాళ్ళ ఫాదర్ నేమ్ మాత్రమే పాన్ కార్డ్ పైన మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళ యొక్క ఫాదర్ సర్ నేమ్, ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ మదర్ యొక్క సర్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ ఎంటర్ చేయాలి. సో ఇది వచ్చేసి ఆప్షనల్ అనమాట. సో పేరెంట్ నేమ్ టు బి ప్రింటెడ్ ఆన్ పాన్ కార్డ్. సో ఎవరిది ఫాదర్ది అయితే ఫాదర్ది, లేదంటే మదర్ది అయితే మదర్ది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ డీటెయిల్స్ అన్ని మనం ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత, సో పర్సనల్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయాయి కదా. సో నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ అండ్ అదర్ డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, సో ప్లీజ్ టిక్ ద అప్లికబుల్. సో మీరు రెసిడెన్స్ అడ్రస్ ఇవ్వాలనుకుంటున్నారా, ఆఫీస్ అడ్రస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ పేపర్లెస్ పాన్ అప్లికేషన్ త్రూ ఈకేవైసీ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ద అడ్రస్ యూజ్డ్ ఇన్ ఆధార్ కార్డ్ వుడ్ బి యూజ్డ్ ఇన్ పాన్ అప్లికేషన్ యాజ్ రెసిడెంట్ అడ్రస్. సో మన ఆధార్ కార్డ్ లో ఏదైతే అడ్రస్ ఉంటుందో, సో అదే అడ్రస్ ఇక్కడ రెసిడెంట్ అడ్రస్ గా మనకి యూజ్ చేసుకోవడం జరుగుతుంది.
జరుగుతుంది. సో మనం ఇక్కడ రెసిడెన్స్ అడ్రస్ ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ పాన్ కార్డ్ విల్ బి డిస్పాచ్డ్ ఎట్ అడ్రస్ మెన్షన్డ్ ఇన్ ఆధార్. సో మన ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉంటుందో సో అదే అడ్రస్ కి పాన్ కార్డ్ అయితే డిస్పాచ్ అవుతుంది. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద అడ్రస్ యాజ్ పర్ పాన్ డేటాబేస్ ఎక్సీడ్స్ ద లెంత్ యాజ్ స్పెసిఫైడ్ బై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దెన్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు అవైల్ దిస్ ఈ కేవైసీ సర్వీస్. సో మన పాన్ మన ఆధార్ కార్డులో అడ్రస్ లెంత్ కనుక ఎక్కువ ఉంది, సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన దానికన్నా ఎక్కువగా ఉంటే సో మనము ఈ కేవైసీ సర్వీస్ అయితే యూజ్ చేసుకోవడానికి రాదు. సో మన డాక్యుమెంట్స్ అన్ని మనము ఫిజికల్ గా ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అయితే మనం పంపించాల్సి ఉంటుంది. సో ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నాం కదా. ఒకవేళ అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ మనం అడ్రస్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో యాజ్ పర్ అడ్రస్ ప్రూఫ్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి అండ్ టెలిఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే. సో నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే చూడండి, డాక్యుమెంట్ సబ్మిటెడ్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అండ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా మీరు ఏది సబ్మిట్ చేస్తారు, ఆధార్ కార్డా ఏది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ మనము డాక్యుమెంట్ సబ్మిటెడ్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అండ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది మనం ఇక్కడ ఏం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాము అనేది ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో డిక్లరేషన్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మన పేరు అండ్ మన హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎన్ని డాక్యుమెంట్స్ అయితే ఎన్క్లోజ్ చేస్తున్నాము అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ ఇక్కడ ప్లేస్ ఎంటర్ చేసి అండ్ డేట్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ ఫోటో ఆర్ సిగ్నేచర్. సో మనం ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనము సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో మనము ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్కి ఏదైతే యూస్ చేస్తున్నామో సో ఆ యొక్క డాక్యుమెంట్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్ ఫార్మాట్ వచ్చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. సో అలాగే సైజ్ కూడా 300 KB వరకు ఉండాలి. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. సో డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో మీరు ఇంకా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనుకుంటే సో ఇక్కడ యాడ్ డాక్యుమెంట్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేసి డాక్యుమెంట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ సెలెక్ట్ చేసి మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని మనకు వచ్చేస్తాయి. సో డీటెయిల్స్ అన్ని మనం అక్కడ చెక్ చేసుకొని సో మన ఆధార్ కార్డ్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ మనం ఫస్ట్ ఎంటర్ చేస్తాం కదా, సో అక్కడ లాస్ట్ ఫస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేసేస్తే మన పేమెంట్ పేజ్ అయితే వచ్చేస్తుంది. సో అక్కడ మనకి చూపించిన ప్రకారం మనము పేమెంట్ అయితే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో అప్పుడు మనది ఈ కరెక్షన్కి అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఆ తర్వాత మన అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ అయిపోయిన తర్వాత వచ్చిన రిఫరెన్స్ నెంబర్తో మనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సో మన కరెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మన పాన్ కార్డ్ అనేది మన యొక్క రెసిడెన్షియల్ అడ్రస్కి అయితే రావడం జరుగుతుంది. సో ఇలా ఈజీగా మనము మన పాన్ కార్డ్లో డేట్ ఆఫ్ బర్త్ అయితే కరెక్షన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇది వ్యూస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూస్.